ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ ఎవరా నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అసలు ఈ నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేల టాపిక్ ఎందుకు వచ్చింది అంటే శివాజీ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ నుంచి నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ వేరే పార్టీతో టచ్లో ఉన్నారు అనేది అంటే ఇప్పుడు నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేసి భారతీయ జనతా పార్టీకి వెళ్తారా అది ఒక ప్రశ్నే ఇక ఏ పార్టీ గురించి చెప్పారు ఈయనంటే తెలుగుదేశం పార్టీ గురించే అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పకనే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసో లేదంటే వైసీపీకి గుడ్ బై చెప్పో లేదంటే ఎన్నికల టైంలో ఒకవేళ వాళ్ళకి సీట్లు దక్కకపోతేనో ఈ ఒక నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు గనక మళ్ళీ రెండోసారి సీట్లు ఇచ్చే అవకాశం లేదు అని ఒకవేళ గ్రేడింగ్ చేస్తే శివాజీ గారు ఆ నలభై తొమ్మిది మంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వెళతారు అది కూడా టీడీపీ సీట్లు ఇస్తానే హామీ ఇస్తే ఇది శివాజీ గారి అంచనా అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఆయన ఏది ఆయన శివాజీ గారు వచ్చారంటే ప్రతిదీ కొన్ని తోటో కొన్ని లెక్కలతోటో లేదంటే ఒక బోర్డు పెట్టి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకి శివాజీ గారు అంటేనే ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం ఆయన ఏం మాట్లాడినా ఒక సంచలనమే ఆయన ఏం చెప్తారా అనేది రాజకీయ నాయకుల దగ్గర నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వింటూ ఉంటారు ఓకే ఓకే అవి ఎంతవరకు వాస్తవాలు అవి ఎంతవరకు జరుగుతాయా ఆయన భవిష్యత్ చెబుతున్నారా భవిష్యవాణి వినిపిస్తున్నారా అనేది కూడా కొంతమంది ప్రశ్నించే పరిస్థితి కాకపోతే ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సిపి నుంచి నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళే అవసరం ఉందా అనేదే ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి ఆయన వేసుకున్న అంచనాలు కానివ్వండి అది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి నిజంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి మళ్ళీ ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా బలంగా నమ్ముతుంది ఇటువంటి టైంలో ఫెయిల్ జూస్ ఎక్కువ ఉన్నాయి వ్యతిరేకత పెరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం చాలా కష్టం ఇప్పటికే నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన అంచనాలు ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయన చెప్పిన భవిష్యవాణి వర్కౌట్ అవుతుందా లేదనేది చూడాలి